ఈ పద్ధతి ద్వారా పిల్లలను మునగటం మరియు తేలటం గురించి నేర్పడంలో సహాయపడవచ్చు ఈ ప్రయోగం కోసం ఒక పెద్ద గిన్నె నిండా నీరు నింపి తరువాత పిల్లలని కొన్ని వస్తువులను కర్రముక్క ఆకు చెంచా రాయి లాంటివి పరీక్షించడానికి ఎంచుకోమని చెప్పండి పిల్లలను ఒక వస్తువును తీసుకోమని చెప్పి ఆ వస్తువు మునుగుతుందా లేక తేలుతుందా అంచనా వేయమని అడగండి పిల్లలు అంచనా వేసిన తరువాత ఆ వస్తువును నీటిలో వేసి ఏం జరుగుతుందో చూడమని చెప్పండి తరువాత ఇలాగే మిగిలిన వస్తువులన్నిటితో చేసి చూపించండి ఈ పద్ధతి ద్వారా పిల్లలలో అంచనా వేసే శక్తి మరియు పరిశీలన శక్తి అభివృద్ధి చెందడంలో సహాయపడుతుంది